चलो कवर पूरा डालो। हेलो हेलो गिरिया मसाला उनके ऊपर ढक्कन रेडी कर रहे हैं के तो छोड़ छोड़ दो साइड हो आप इधर ही उठो 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 जोर लगा के ऐसे हां धकेल धकेल अब चलो चिकन ऑनियन ग्रेवी रायता पूरा जल्दी ब्रो चलो ब्रो కావాల్సిన వాళ్ళ ముందు రాకుండా మనం ఎదురు వచ్చేస్తారా చికెన్ ఫ్రై బిర్యానీ కాదే शुरू करना भाई आप क्या खाते हो सुपर ప్రైస్ రీజనబుల్ ప్రైస్ లో సో సూపర్ అండి సో హాయ్ బ్రో యా హాయ్ ఏం పేరు అండి మీ పేరు ధీరజ్ ధీరజ్ గారు సో మన రహీం పులావ్ ఏం టేస్ట్ చేశారు మటన్ ఫ్రై పీస్ పులావ్ ఓ మటన్ ఫ్రై పీస్ పులావ్ టేస్ట్ చేశారు అంటే రెగ్యులర్ గా వచ్చినప్పుడు ఏం టేస్ట్ చేస్తారు లాస్ట్ టైం మటన్ బిర్యానీ ట్రై చేశాను ఇంకోటి చికెన్ పులావ్ రెగ్యులర్ నాకు ఓకే ఇది మటన్ ఫ్రై పీస్ పీస్ చాలా టెండర్ ఉంది పులావ్ గురించి తెలిసిందే కదా ఆల్మోస్ట్ 8 to 10 years గురించి ఈ రోడ్కి వస్తే వేరే అసలు ఏం ముట్టకుండా ఓన్లీ ఇది ఒక్కటే వేరే పులావ్స్ గానీ ఉన్నాయి కదా అంటే వేరే పులావ్స్ గానీ ఉన్నాయి కదా అవును అదే చెప్తున్నా వేరే ఏం ముట్టకుండా ఇక్కడే తినిపోతాం ఇది ఇది రీసెంట్ బ్రాంచ్ కదా అవును మంచి సీటింగ్ ఉంది మంచి చిల్ అయిపోవచ్చు ఓకే సో ఫైనల్ సో ఎట్లుంది పులావ్ సూపరా అదిరిపోయిందా యాజ్ యూజువల్ సూపర్ ఎక్సలెంట్ అసలు సో థ్యాంక్ యూ బ్రో యా థ్యాంక్ యూ సో అంటే మనకి వేరే కానీ పులావ్స్ ఉన్నాయి కదా నియర్లో సో వాటికి కంపేర్ చేస్తే మన రహీం పులావ్ ఎలా ఉంది రహీం పులావ్ కొంచెం అంటే రీజనబుల్ మంచిగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది స్పైసీ ఉంది ఓకే కొంచెం బాగుంది ఓకే సో ఇప్పుడు ఏం తీసుకున్నారు నేను ఇప్పుడు ఒకటి దమ్ బిర్యానీ ఏదో ఒకసారి చూపించండి దమ్ బిర్యానీ 2 ఫ్రై పీస్ పులావ్ ఓకే సో అయితే ఇంకా మంచి ఎంజాయ్ చేస్తాను ఎంజాయ్ ఇంకా ఇప్పుడు సో ఫైనల్లీ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఓకే థ్యాంక్ యూ Hi friends, welcome to Venkes Food Bird. Regular ga biryani tinesi naaku baga bore kottindi andukosam different pulaos aithe taste cheyadam kosam aithe Raheem Pulao ki aithe vachesanu. Ee place vachesi KPHB lo place 3 lo undanamata Raheem Pulao. Regular manaki edaithe Bhimavaram style aithe pulao aithe vela daggara undanamata Gunturu Nellore style pulao aithe vela daggara untadi. So vela pulao kuda making చాలా hygiene ga neat ga manaki andulo kavalsinatuvanti masalalu esi చాలా tasty ga తయారు చేస్తారు అన్నమాట. సో అందుకోసమని ఈ టేస్టీ పులావ్ని తినడానికి అయితే మన రహీమ్ పులావ్కి అయితే వచ్చేసాను. ఇక లేట్ చేయకుండా మన రహీమ్ పులావ్ లోపలికి అయితే వెళ్దాము. సో వీళ్ళకి 2 అవుట్లెట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ లెఫ్ట్ సైడ్ ఏసీ సెక్షన్ అనమాట ఇది. సో అలాగే మనకి కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి అక్కడ వచ్చేసి ఓన్లీ స్ట్రీట్ పక్కన అయితే ఒక చిన్న స్టాల్ ఉందన్నమాట. 2 సెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇక లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం. యాంబియన్స్ కానీ చాలా బాగుంది. పల్లెటూరులో మనం పెళ్ళిళ్ళకి వెళ్ళి చైర్ వెనక నిలబడి చైర్లో కూర్చొని మనం బిర్యానీ తింటే సో ఏదైనా ఫుడ్ తింటే ఎంత ఫీల్ ఉంటుందో సో అదే డైనింగ్ అయితే వీళ్ళు అరేంజ్ చేశారనమాట. సో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి చూద్దాం. కమాన్ వచ్చేయండి. సాదిఖానా అనమాట. సో ఎంట్రన్స్లోనే సాదిఖానా ఉంది. మనకి రైట్ సైడ్ చూస్తే సో ఇది వచ్చేసి మనకి టేకేవే అనమాట. సో వీళ్ళ దగ్గర వచ్చేసి మనం మెయిన్గా మెనూ చూసుకుంటే వచ్చేసి మనకి చికెన్ పులావ్ ఉంది, చికెన్ దమ్ పులావ్ ఉంది, చికెన్ ఫ్రై పులావ్ ఉంది, చికెన్ బిర్యానీస్ ఉన్నాయి అనమాట. చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై బిర్యానీ ఉంది. సో అలాగే మటన్ పులావ్స్ అనమాట. ఓన్లీ ఫ్రైడే, సాటర్డే, సండే అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి టేకేవే సెక్షన్. సో ఏసీ సెక్షన్ లోపలికైతే వెళ్ళి చూద్దాం అనమాట. మ్యారేజెస్కి వెళ్తే మనం ఏదైతే టేబుల్ మీద కూర్చొని ఫుడ్ టేస్ట్ చేస్తాం కదా సో అలానే ఉంటుంది అనమాట. సో మనకి ఏదైతే టెంట్ హౌస్ శామ్యా నుంచి వచ్చినటువంటి ఏదైతే మనకి బ్యాక్ సైడ్ క్లాస్ ఉంటాయి కదా అటువంటి డిజైన్తోనే వాళ్ళు మొత్తం డిజైన్ చేశారు. సో అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే చైర్స్, సో టేబుల్స్ అనమాట. మనకి ఏదైతే మ్యారేజ్కి వెళ్ళేసి మనం ఫుడ్ టేస్ట్ చేస్తామో సేమ్ అదే డైనింగ్ స్పెషాలిటీ అయితే వీళ్ళైతే మనకి ఇక్కడ సెట్ చేశారనమాట. సో ఇది లోపల ఏసీ డైనింగ్. पुष्पा का साथ में आपका जॉइंट हो रहा है. दम बिरयानी ये दम बिरयानी के पुलाव फ्राई पीस डालो. फ्राई पीस फ्राई आप भाई ऊपर डालो इसमें. తిలేదా నా ఇదే ఫుడ్ తీసుకున్నాను. ఇదనా పాస్తా తింటా ఎంగన మిగన్ ప్రైస్ పడదా So friends, finally gaite manakete Raheem Pulao laite mana pulao naite taste cheyadaniki nenu kuchunnanu. So vela daggara vachesi manaki pulaos lo chaala varieties unnayi anamata. Chicken dum pulao undi, alage chicken fry piece pulao undi, alage mutton fry piece pulao undi anamata. So deento paatu manaku vachesi chicken dum biryani gaani undi anamata. So ee varieties aithe untayi. Ekdam kirak anamata, edaithe chaala hygiene ga aithe chestaru. Already mere chusaru kada, so well kitchen ga nenu vellanu. So pratidi fresh ga mana kalla munde make chestaru. Na pakkana evaraithe unnaru kada Raheem bhai anamata. So ee roju ఈ స్టేజ్ లో ఉండడానికి మెయిన్ కారణం అయితే తన కష్టం అన్నమాట. స్టార్టింగ్ మనకి ఏదైతే ఇదే KPHB కాలనీలో సో ఒక 4 ఇయర్స్ బ్యాక్ రోడ్డు పక్కన ఒక చిన్న బండి అన్నమాట, బడ్డీ పెట్టుకొని ఒక నాకు తెలుసు ఒక 10 కిలోస్ అయితే పులావ్ని మేక్ చేశారు అన్నమాట. సో దానికన్నా ఫుడ్ లో చాలా ట్రై చేశారు కానీ ఏ సెట్ అవ్వలేదు. 10 కిలోస్ హండీ దగ్గర నుంచి ఈ రోజు దాదాపు నాకు తెలిసి 2 కౌంటర్స్ లో దాదాపు ఒక 500 నెంబర్స్ ఆర్ 600-700 నెంబర్స్ అయితే వచ్చేసి టేస్ట్ చేసి వెళ్తుంటారు అనమాట. సో 2 సెంటర్స్ ఉన్నాయి, ఆల్రెడీ మీరు వీడియోలో చూశారు కదా ఫస్ట్. సో అది ఫస్ట్ పాయింట్. సో దాని తర్వాత వచ్చేసి ఇది డైనింగ్ ఏసీ అనమాట. చాలా కష్టం ఉంటుంది. సో అటువంటి కష్టాన్ని భరించి ఈరోజు మన ముందుకి రహీం పులావ్ అయితే వచ్చిందనమాట. ది బ్రాండ్ హైదరాబాద్లోనే ది బెస్ట్ పులావ్, అందులోనూ నెల్లూరు పులావ్. సో ది బెస్ట్ పులావ్ అంటే రహీం పులావ్ అనమాట. సో హాయ్ భయ్యా. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా కష్టపడ్డారు ఈ 4-5 ఇయర్స్లో. మనకి ఏదైతే KPHB థర్డ్ ఫేజ్లో మీరు అప్పుడు బండి పెట్టుకొని బండి పెట్టి అక్కడ నుంచి 5 కిలోస్ 6 కిలోస్ అలా స్టార్ట్ అయ్యి సో ఈరోజు హోటల్ని రన్ చేస్తున్నారు. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. వీటిన్నిటికన్నా మెయిన్ నేను చెప్పాల్సింది ఏంటంటే మనం ఏదైనా హోటల్స్కి వెళ్తే సో అక్కడ ఏంటి సోఫాలు ఉంటాయి, సోఫా సెట్లు లేదంటే టేబుల్స్ చైర్స్ ఉంటాయి. కానీ నేను ఇక్కడికి వచ్చాక ఫిదా అయిపోయా. లోపల చూడండి, ఈ షాట్లో చూడండి, ఇది నేనైతే పెళ్లి భోజనానికి అయితే రాలేదు. సో మీరు ఆల్రెడీ ఎంట్రన్స్లో చూస్తున్నారు కదా షాదీ ఖానా అనమాట. సో మనం ఏదైతే మన పెళ్ళిళ్ళకి వెళ్తాం అనమాట, పెళ్ళిళ్ళకి వెళ్తే టేబుల్ వేసేసి సేమ్ ఇదే చైర్లు ఉంటాయి అనమాట. సో మార్నింగ్ పెళ్ళి అయిపోగానే చైర్లు పట్టుకెళ్తారు, సేమ్ ఇటువంటి చైర్లే ఉంటాయి. టేబుల్ బ్యాక్ సైడ్ అయితే నీట్గా మనకి శామ్య అనే క్లాత్ ఉంటుంది కదా, సో అటువంటి పెయింటింగ్ అయితే వేయించారు. లోపల అంబియన్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. హైదరాబాద్లో కొత్తగా ట్రై చేశారు అన్న మీరు. ప్రైజెస్ చూసుకుంటే రీజనబుల్. సో అసలు చెప్పండి బ్రో, ఏ ఊరు మీది? మాది నెల్లూరు డిస్టిక్ కావాలి. సో కావాలి నుంచి హైదరాబాద్ ఎన్ని ఇయర్స్ అవుతుంది వచ్చి? 7 ఇయర్స్ అవుతుంది. 7 ఇయర్స్ అవుతుంది. 7 ఇయర్స్ వచ్చిన తర్వాత సో అసలు మీరు ఈ హోటల్ ఫీల్డ్కి రావాలని ఎలా అనుకున్నారు? పరిస్థితుల ప్రభావం. సో అంటే జస్ట్ చాలా బిజినెస్లు పెడుతుంటాం కదా, కానీ మనకి ఐడియా ఎవరు ఇచ్చారు మీకు? 7 ఇయర్స్ ముందు హోటల్ అంటే టచ్ లేదు నాకు. అవును, హోటలే టచ్ లేదు. పరిస్థితి ప్రభావం వచ్చాను. పులక బిజినెస్, టిఫిన్ అని ఏదో చాలా బిజినెస్ చేశాను, సక్సెస్ అవ్వలేదు. పులావ్ పెట్టాను, పులావ్లో ఫుల్ సక్సెస్. హ్యాపీ. సో పులావ్ పెట్టారు కానీ హైదరాబాద్లో చాలా పులావ్స్ ఉన్నాయి. అవును. సో మీ రీసెంట్గా నేను చుట్టుపక్కల పులావ్స్ ఉన్నాయి కదా, ఆ పులావ్స్ కన్నా మీ పులావ్ బాగా సక్సెస్ అయిందంటే దానికి మెయిన్ కారణం టేస్ట్. నేను ఇప్పుడు స్టార్టింగ్లో చూసారు కదా, చాలామంది రివ్యూస్ ఇచ్చారు. సో ది బడ్జెట్లో వాళ్ళ టేస్టీ ఉన్నటువంటి పులావ్స్ని అయితే అందిస్తున్నారు చాలామంది చెప్పారు. రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు. ఒకతను మియాపూర్ నుంచి కానీ వచ్చాడు. సో అదనమాట. సో ఎట్లా మన దగ్గర ఏమేమి వెరైటీస్ ఉంటాయి అన్న? మన దగ్గర పులావ్ ఉంటుంది, పులావ్ చిట్టుముత్యాల రైస్ తోటి పులావ్ ఉంటుంది, చికెన్ దమ్ పులావ్, చికెన్ ఫ్రై పులావ్, మటన్ ఫ్రై పులావ్. శుక్రవారం, శనివారం, ఆదివారం మటన్ దమ్ పులావ్ ఉంటుంది. ఓకే. సో ఇది చెప్పడం మర్చిపోయాను, నేనైతే శుక్రవారం రాలేదు. సో మన దగ్గర మటన్ దమ్ పులావ్ గాని ఉంటుంది అనమాట. స్పెషల్ ఫ్రైడే, సాటర్డే, సండే. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి మనకి ప్లేట్ ఎంత? చికెన్ దమ్ పులావ్ 120, ఫ్రై వచ్చి 130, మటన్ 220. సో రీజనబుల్. సో మనకి ఏదైతే ఒక పర్సన్ హ్యాపీగా తినొచ్చు. రైస్ సరిపోతే ఎక్స్ట్రా రైస్ చేస్తాము. ఓకే, సూపర్. సో హ్యాపీగా కడుపున తినొచ్చు అనమాట. రైస్ కావాలంటే సో ఎక్స్ట్రా రైస్ కానీ ఇస్తారు. సో 120 అంటే రీజనబుల్. సో 1 పర్సన్ హ్యాపీగా తినొచ్చు, అందులో ఏసీ చక్కగా. లోపల అంబియన్స్ అయితే అసలు ఈ ఐడియాలో వచ్చింది మీకు? అది మన సాధిక కానాన్ని పెట్టేసి ఇది ఇప్పుడు కోరిక కాదన్నా, 7 సంవత్సరాల కింద కోరిక ఏది కూడా పొలవ పెట్టాలని. అవునా? ఓకే. సామాన్లకి మెటీరియల్ డబ్బులు లేక అలా కష్టపడి ఇప్పుడు చేసుకుని పెట్టుకుని నా కళ ఇది. ఒక షామియానా టెంట్ వేసేసి పెళ్లి భోజనం పెట్టాలని నా కళ, నా కోరిక ఇది. ఇందాక చాలా మంది వెనక చైర్లు పట్టుకుని నిలబడి ఉన్నారు. అంటే కౌంటర్లు ఇది మన కామన్ కదా పెళ్ళిళ్ళు వెనకాల చైర్ కోసం వెయిట్ చేస్తాను అదే నా కోరిక. ఆడు 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 పెళ్ళిలో బంత్ స్టార్ట్ చేయగానే మేము వెళ్ళి వెనక చైర్ కోసం వెయిట్ చేస్తాం. ఆడు ఫస్ట్ బంత్ అయిపోద్దా లేదని వెనక చైర్ పట్టుకున్నా ఆడు ఆడు తినడం అయిపోగా చైర్లు పట్టుకొని కూర్చునేస్తాం. చిన్నప్పుడు పిల్లలు ఉన్నప్పుడు అదే వెనకాల చైర్ పట్టుకుని నిలబడే వాళ్ళం. నాకు అదే ఫీలింగ్ వస్తుంది అనమాట. అంబియన్స్ కానీ చాలా చక్కగా ఉంది. స్టార్టింగ్ 2 persons కానీ స్టార్ట్ చేసి ఇప్పుడు నాకు తెలిసి ఓవరాల్ 30 members ఉన్నారు కదా ఎంప్లాయీస్ మీద. నా దగ్గర స్టార్టింగ్ ఎవరు లేరన్నా మా మిస్సెస్ నేను మేమిద్దరం కష్టపడే వాళ్ళం. మేమిద్దరం వేసుకొని ఒక తోపుడు బండి పెట్టుకుని నెట్టుకొని వచ్చి అమ్ముకుని వెళ్ళే వాళ్ళం. స్టార్టింగ్ నేను 11 kg చేశాను. 11 kg స్టార్టింగ్ 11 kg చేశాను. ఓకే సో ఈ రోజు బాగా ఉంది. 500 అబో. ఓకే సో స్టార్టింగ్ 11 kg నుంచి 500 అంటే చాలా కష్టపడ్డారు. ఏదైనా కష్టపడ్డా కానీ టేస్ట్ ఇవ్వాలి. మెయిన్ జనాలకి టేస్ట్ ఇస్తే వాళ్ళు రిపీట్ మళ్ళీ వస్తుంటారు. సో నేను బయట అడిగాను కదా చాలా మంది రివ్యూస్ అడిగినప్పుడు, సో మస్ట్ అండ్ షుడ్ అయితే సో వాళ్ళైతే చాలామంది చెప్పారు ఒక అదే చాలా డిస్టెన్స్ నుంచి వస్తున్నారు. సో ఇటుగా ఎవరైనా వచ్చినప్పుడు మస్టర్డ్ షూట్ అయితే మన రహీమ్ అన్న పొలాన్ని అయితే టేస్ట్ చేస్తారు. సో ఇన్ని మాటలు చెప్తున్నా నాకైతే నోరూరిపోతుంది, ఆగలేకపోతున్నా. మీరు ఏదైతే తోపుడు బండి మీద 5 kg నుంచి స్టార్ట్ చేశారన్నా కదా, దానికన్నా ముందు దాని తర్వాత మీ జర్నీ ఏంటో ఒకసారి చెప్పరా సార్? నేను చాలా బిజినెస్ చేశాను. ఓకే లాస్లో అయ్యాను, ఇబ్బందులు పడ్డాను, వర్కర్ల మీద ఆధారపడి ఏదేదో జరిగింది. ఈ పొలావ్ అన్నది ఫస్ట్ నుంచి కోరికే పెట్టాలని, దీని గురించి నాకేమీ తెలియదు అసలు. పొలావ్ గురించి ఏమీ తెలియదు, జీరో. అంటే మీరు మామూలుగా ఇప్పుడు రహీం భయ్య అంటే మీరు చిన్నప్పటి నుండి అంటే మా ఫ్యామిలీ పరంగా ఉంది, ఫ్యామిలీ పరంగా పొలావ్ ఉంది కానీ నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. నేనంతా చిన్నప్పటి నుండి వేరే వేరే తిరగతా అలా 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 ఉంది. ఇది దీని గురించి క్లారిటీగా తెలుసుకొని అసలు ఏంటి ఒకరి మీద ఆధారపడకుండా మా ఫ్యామిలీ టేస్ట్ని మళ్ళీ నేను తీసుకురావాలని నేనే మొత్తం తెలుసుకున్న తర్వాత క్రియేట్ చేసుకుని పెట్టుకున్నా. ఇప్పుడు అవును హైదరాబాద్లో, హైదరాబాద్ అంటే చికెన్ దమ్ బిర్యానీ, అటువంటి హైదరాబాద్లోనే పొలావ్ని ఇంట్రడ్యూస్ చేస్తే వెళ్తుంది అనుకున్నారా జనాలు? అది ఫస్ట్లో స్టార్టింగ్లో కొంచెం డౌట్ ఉండే కానీ బాగానే సక్సెస్ అయింది. ఆ డౌట్ అయితే ఉండే, ఎందుకంటే హైదరాబాద్లో బిర్యానీ అంటే ఫేమస్, హైదరాబాద్ బిర్యానీ అంటే మంచి ఫేమస్, బిర్యానీ అంటే పేరు పెట్టింది. అటువంటిది పలావు మనకి ఇక్కడ ఎక్కువదా ఎక్కడ అసలు కస్టమర్ ఎలా రిసీవ్ అవుతారని డౌట్ ఉండే కానీ సూపర్. సో అంతే ఒకసారి అయితే అడిగేద్దాం అనేసి అడిగేసాను, సెట్ అయిపోయింది అంటారు. ఓకే సో ఇంకంటే మీకు ఇది ఎవరు నేర్పించారు పలావు? మాకు ఎద్దాని బిర్యానీ, మాకు యజ్దాని మీ గురువుగారా? మా గురువుగారు బ్రదర్ అవుతారు, మా కజిన్. నేను ఆయన దగ్గర నేను నేర్చుకుని ఇంకా అక్కడ నుంచి కంటిన్యూ చేశారు. సో ఇంతైనా కానీ మన ఇంట్లో సపోర్ట్ అయితే కావాలి కదా. ఇంట్లో సపోర్ట్ కంపల్సరీ అన్న. మా మిస్సెస్ సపోర్ట్ లేకపోతే ఇంత దూరం వచ్చేవాడిని కాదు. చెప్పాను కదా ఇందాక, మా మిస్సెస్ నేను ఇద్దరమే వండుకునే వాళ్ళం, ఇద్దరమే చేసుకుని, ఇద్దరే బండి పెట్టుకుని, ఇద్దరమే నెట్టుకొని వచ్చి అమ్ముకొని మళ్ళీ ఇద్దరు నెట్టుకుని వెళ్ళేవాళ్ళం. అలా 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 మేము ఇద్దరం చేసుకునేది ఈ రోజు ఇంతమంది స్టాఫ్. ఇలా మా కష్టమే మాకు నిలబెట్టి చాలా కష్టపడ్డారు అయితే, చాలా అన్న. సో చాలా కష్టపడ్డారు కాబట్టి ఈరోజు సో ఒక 2 stalls అయితే రన్ చేస్తున్నారు. సో తొందరలో ఒక మంచి అవుట్లెట్ పెట్టేసి. అవును నా ఇందాక ఒక మాట విన్నాను, వేరే వాళ్ళు చెప్పారు. సో తొందరలో మంచి ఒక కట్టెల పొయ్యి మీద పొలావ్ రెడీ చేస్తారని. అవును ఇక్కడ మాకు కొంచెం కిచెన్ ప్రాబ్లం ఉంది. ఓకే అది పాత కిచెన్, ఒక 10-15 days లో కిచెన్ షిఫ్ట్ అవుతుంది. ఆల్రెడీ షిఫ్ట్ చేస్తున్నారు. సో షిఫ్ట్ అయినప్పుడు చెప్పండి, కంపల్సరీ చెప్తాను. అక్కడ మొత్తం కట్టెల పొయ్యి మీద ఆల్ ఐటమ్, ప్రతి ఐటమ్ కట్టెల పొయ్యి మీద రహీం పొలావ్. సో మస్టర్డ్ సోడ్ అయితే నేను అక్కడికైతే విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి పొలావ్ టేస్ట్ చేసి అది చెప్తాను. సో ఇప్పుడు మనకు అయితే కుక్ అయ్యేది గ్యాస్ మీద. సో ఇంకా కొంచెం మన ట్రెడిషనల్ ఫ్లేవర్ తీసుకురావడం కోసం కట్టెల పొయ్యి మీద అయితే వండుతున్నారు. ఇక్కడ హైదరాబాద్లో కట్టెల దొరకడం అంటే చాలా కష్టం అన్న, ల్యాండ్స్ ప్రాబ్లం. అవును ల్యాండ్ ప్రాబ్లం, అది అప్పటి నుంచి కొంచెం పోరాడితే ఇప్పుడు సెట్ అయింది. ఓకే ఇక్కడ ఇప్పుడు ఎలా ఉందో కట్టెల పొయ్యి మీద ఇంకా ఎవరికి సూపర్ అంతే. సో కట్టెల పొయ్యి మీద ఫ్లేవర్ బాగా మంచి టేస్ట్ ఉంటుంది. సో అప్పుడు ప్రైజెస్ ఏమన్నా మారుతాయా మనకి? అంటే కొంచెం చేంజ్ అవుతుంది, నో ప్రాబ్లం. ఎందుకంటే నేచురల్గా మీరు చేస్తున్నారు, అది ఒక 5 km వెళ్ళాలి, వెహికల్స్ జర్నీ ట్రాన్స్పోర్ట్ మొత్తం చాలా ఉంటుంది. సో మనకి ఇది టైమింగ్స్ ఎట్లా ఉన్నది? టైమింగ్ మార్నింగ్ 11:30 టు 4:30, ఈవినింగ్ 6:30 11:30. సో ఓకే సో టైమింగ్ చెప్పారు కదా. సో మనకు వచ్చేసి ఇది KPHB 3rd phase లో ఉంటుంది అనమాట. సో మనకి నియర్ ఫోరం మాల్ నియర్లోనే ఉందన్నమాట, నియర్ మంజీరా మాల్ నియర్. సో రహీం పొలావ్. ఇంత మాట్లాడుతున్నాను కదా నాకైతే బాగా నోరూరిపోతుంది. సో ఇందాక ఆ పెద్ద బగానీలో చికెన్, ఆ రైస్, ఆ ఫ్లేవర్స్ వేసి ఉడికిస్తుంటే స్మెల్ వచ్చింది భయ్య, పైన గీ వేసి ఆగలేకపోయాను, తినేయాలి. ఇప్పుడు మనకి దీంతో పాటు ఏమేమి ఇస్తారు ఇందులో? దీంట్లో గోంగూర వస్తుంది, ఓకే, దాల్చా, ఓకే, రైతా, రైతా, ఓకే. ఒకసారి సో గోంగూర, గోంగూర, సో పులావ్ అంటేనే గోంగూర, ఇంకా పుల్ల పుల్లగా బాగుంటుంది దాల్చా. ఇది మన సైడ్ దాల్చా అంటారు, కొంతమంది ఇక్కడ కట్ట అంటారు, కొంతమంది కళ్యా అంటారు, అంటే సాంబార్ అంటే సాంబార్ కూడా అంటారు. సో అన్న మీరు ఎంతైనా చెప్పండి, కానీ నాకైతే ఆ బండి పక్కన ఇలా ప్లేట్లో చేతులు ప్లేట్ పట్టుకుని తింటే ఆ ఫీల్ వేరు ఉంటుంది. సో కానీ కొంతమంది ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఇదైతే ఏ సెక్షన్, సో నేనైతే ప్లేట్లో పట్టుకుని తినేస్తాను. సో మెయిన్ ఇప్పుడైతే నేను ప్లేన్ పులావ్ అయితే టేస్ట్ చేస్తాను, మీరే తినండి. అద్భుతంగా ఉంది. పులావ్ ఉండేటప్పుడు పక్కన ఉండి ప్రదేశాలను చూసుకుంటా ఉంటాం, ఉప్పు ఏంటి, కారం ఏంటి, ఏంటి, నేను అందుకే షాప్ దగ్గర ఉన్నాం. సూపర్ దొమ్మ పీస్ అయితే మనకి పులావ్లో పర్ఫెక్ట్గా ఉడికిందనమాట. దీంట్లో ఉండే సాల్ట్, మనకి కారం, మసాలాలు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఏది ఎక్కువ లేదు తక్కువ లేదనమాట. మెయిన్ మసాలా ఎఫెక్ట్ ఉండదు, గ్యాస్ ప్రాబ్లం ఉండదు. గ్యాస్ ప్రాబ్లం అంటే మనకి మెయిన్ వచ్చేసి ఆ మిర్చి, టమోటో, ఆనియన్స్ ఇవన్నీ సో అక్కడెక్కడికి బాయిల్ చేసి ఆ గ్రేవీ, ఆ మసాలాలు అన్నీ వేయడం వల్ల కాబట్టి మనకు అంత ఉండదు. డ్రై మసాలాలు మన దగ్గర ఎక్కువ వాడు కాబట్టి సో న్యాచురల్గా ఉంది ఫ్లేవర్, చాలా బాగుంది. గోంగూరలో పులావ్ తింటే అబ్బా చాలా నిజంగా చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేసి మటన్ కూడా టేస్ట్ చేయండి. ఇప్పుడైతే నేను మటన్ ట్రై చేస్తున్నాను. ఉబ్బనా చాలా బాగుంది. నేను ఇటుగా KPHB వచ్చినప్పుడు మస్టర్డ్ రోడ్ అయితే అక్కడికి వచ్చేసి అప్పుడప్పుడు రావచ్చు కదా, తినేసి వెళ్ళిపోతాయి. చాలా బాగుంది, స్పైసీ లెవెల్స్ కానీ ఎక్కువ లేదు, ఎక్కువ స్పైసీ అయితే అస్సలు లేదు, సో మీడియంగా ఉందన్నమాట. నాకు ఢిల్లీ కస్టమర్లు ఎక్కువ అన్నాను. ఢిల్లీ కస్టమర్లు ఎందుకు ఎక్కువ అంటే నేను మసాలా ఎక్కువ వాడినాం, అల్లం పేస్ట్ ఎక్కువ వాడినాం, ఒక ప్రాబ్లం వచ్చేటట్టు ఏది ఉండదు. అవునవును, ఇందుకోసమే ఢిల్లీ కస్టమర్లు ఎక్కువ ఉంటారు. ఇది డైలీ తిన్నా, కొంతమంది రెండు పూట తినేవాళ్ళు కూడా ఉన్నారు, కానీ నా దగ్గరికి వచ్చి వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు, గ్యాస్ ప్రాబ్లం కానీ ఏది ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇందులో న్యాచురల్గా చేశాను, మొత్తం ఎటువంటి ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయలేదు. నేను ఆల్రెడీ కిచెన్ అయితే విజిట్ చేశాను, టేస్టింగ్ షాట్ అయితే అస్సలు లేదు. చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఆ గోంగూర చట్నీ వేసుకుని తింటే ఉంది చూడు, వేరే లెవెల్ టేస్ట్. దాల్చా కూడా సార్ టేస్ట్ చేయండి. దాల్చా, దాల్చా దాల్చా చాలా మోస్ట్ చాలా చోట్ల దాల్చా ఉంటుంది అన్న, మన దగ్గర ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఇంకా బాగుంది దాల్చాలో. మనకి ఏదైతే వెజిటేబుల్స్ అన్నీ చేశారు కదా దాల్చా, నాకు లైక్ పప్పుచారు సాంబార్ టైప్ అని టైప్ ఇస్తుంది. దాల్చా అంటారు కదా వెజిటేబుల్స్ కంటే దీంట్లో మటన్ బోన్స్ ఎక్కువ ఉంటాయి అన్న, సూప్ బోన్స్ అంటారు కదా, అవునవును అవి ఎక్కువ ఉంటాయి మన దాంట్లో. ఓకే ఓకే సూపర్, తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది, అలా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది, ఏమాత్రం స్పైసీ ఇట్లా ఇట్లా ఏం లేవు. అదే ఇంతమంది ఇంట్లో ఇందాక చూశాను ఫుల్ రష్, చాలా అంటే చాలా టేస్ట్ ఉందన్నమాట. అందుకే రెగ్యులర్ కస్టమర్స్ రెగ్యులర్గా వచ్చి మరి తింటుంటారు. బిర్యానీ కూడా వచ్చింది, బిర్యానీ కూడా టేస్ట్ చేయండి. బిర్యానీ హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఒకరొకరు స్టైల్, సో మన స్టైల్ ఒకసారి చూద్దాం. రహీం పులావ్కి రహీం స్టైల్, ఇది కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది. సో పులావ్ అయితే ఉందన్నమాట. సో పులావ్తో పాటు చికెన్ దమ్ బిర్యానీ టేస్ట్ చేస్తా, రైస్ అయితే మన రహీం పులావ్స్లో దమ్ బిర్యానీ ట్రై చేయాలనుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు అనమాట. సో దమ్ బిర్యానీ ఉంది అండ్ పులావ్. సో మెయిన్ యూనిక్ టేస్ట్ వచ్చేసి మనకు పులావ్ అనమాట. హైదరాబాద్లో ఈ టేస్ట్ అయితే ఎక్కడ దొరకదు, హైజీన్గా ఉంది, టేస్టీగా ఉంది అనమాట. బా డిఫరెంట్ టేస్ట్ అయితే గ్యారంటీ ఇస్తా. అవును దమ్ బిర్యానీ చాలా డిఫరెంట్గా ఉంది. సో ఎక్కువ మరీ ఓవర్ మసాలా లేకుండా మీడియంలో అద్భుతంగా ఉంది. రైస్ క్వాలిటీ కానీ బాగుందన్న, క్వాలిటీ ఇదే కాదు రైసే కాదు, నేను దీంట్లో రైస్ కాంప్రమైజ్ అవుతాను. నేను చూసా మనకి ఇందులో పులావ్ వచ్చేసి చిట్టుమిత్రాల రైస్, బిర్యానీ బాస్మతి రైస్, బరూన్ క్వాలిటీ, పచ్చది గీ వేసి మరీ చేశారు. చికెన్ అయితే మటన్ అయితే అన్నీ వేరే లెవెల్ ఉన్నాయన్నమాట. మస్ట్ అండ్ షుడ్ అయితే విజిట్ చేయండి రహీం పులావ్. పులావ్కి వచ్చేసి పులావ్ ట్రై చేయండి. ఒకవేళ మీరు ఎవరైనా లాంగ్ ఉన్నా కానీ మస్ట్ అండ్ షుడ్ హైదరాబాద్ విజిట్ చేసినప్పుడు అయితే వచ్చేసి టేస్ట్ చేయండి, లేదా హైదరాబాద్లో ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా అయితే ఒక్కసారైనా మీరు టేస్ట్ చేయండి తర్వాత కంటిన్యూగా మీరే వచ్చేస్తారు టేస్ట్ అంత బాగుంది పులావ్ సో అలాగే కొంచెం మనకి మన KPHB నియర్ 6 or 7 kilometers ఉన్నప్పుడు స్విగ్గీలో జొమాటోలో కూడా రహీమ్ పులావ్ అని సెర్చ్ చేసి సో ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట స్పెషల్గా బిర్యానీ కూడా వేరే లెవెల్ ఉందన్నమాట సో ఇటువంటి బిర్యానీ హైదరాబాద్లో మనకు కొన్ని చోట్ల దొరుకుతుంది అందులో ఇప్పుడైతే నాకు తెలిసి రహీమ్ పులావ్ అని దొరికిందంట వీళ్ళు వాడేటువంటి బియ్యం కానించి ఆ మీట్ అలాగే చికెన్ ప్రతిదీ చాలా చాలా క్వాలిటీగా చేశారు సో మస్ట్ అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మన రహీమ్ పులావ్ యొక్క గోల్ పిన్ లొకేషన్ అడ్రస్ అండ్ కాంటాక్ట్ నెంబరు మన వీడియో కింద మెన్షన్ చేస్తాను స్విగ్గీ అండ్ జొమాటోలుగా ట్రై చేయండి పార్టీ ఆర్డర్స్ ఏమైనా ఇస్తారన్నమాట పార్టీ ఆర్డర్స్ సో పార్టీ ఆర్డర్స్ కానీ ఇస్తారనమాట సో స్క్రీన్ మీద కనిపిస్తుంది ఈ నెంబర్కి అయితే కాల్ చేసి మీకైనా పార్టీలో పొలవ కావాలంటే మస్టర్డ్ ఆయిల్ అయితే తీసుకోండి సో ఇప్పటివరకు వీడియో చూస్తున్న విధంగా ప్లీజ్ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి నేను పెట్టేటువంటి మంచి మంచి వీడియోస్ మీ అందరికీ నోటిఫికేషన్లు వస్తాయి హైదరాబాద్లో ఉండే మీరు ఖచ్చితంగా ఒకసారి అయితే రహీమ్ పులావ్ని టేస్ట్ చేయండి నేను ఎందుకు ఇన్నిసార్లు టేస్ట్ చేయండి అంటున్నానంటే మీరైతే వచ్చి టేస్ట్ చేయండి తర్వాత మీరే చెప్తాను నాకు సో మీరు ఎవరైనా వీడియో చూసే వాళ్ళు టేస్ట్ చేస్తుంటే వీడియో కింద కామెంట్ చేయండి ఫైనల్లీ అన్న ఏమన్నా చాలా చాలా బాగుంది సాదికానా నాకైతే హోటల్కి వచ్చినట్టు అయితే లేదు ఒక పెళ్ళికి వెళ్ళి పెళ్ళికి భోజనం చేసినట్టు ఉందన్నమాట సో సూపర్ చాలా బాగుంది సో నెక్స్ట్ ఇంకా పెడితే మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్